అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు చల్లాస్ ఫ్లాగ్స్. ఈరోజు స్పెషల్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టఫ్డ్ చిల్లీ బజ్జీ ఫ్రై. ఆ కూర పప్పుచారులోకి సైడ్ డిష్ తింటూ ఉంటే నువ్వు తింటానంటే నేను వద్దంటానా? ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? నువ్వు తింటానంటే నేను వద్దంటానా అని ఈ బజ్జీ మిర్చి పాట పాడాల్సిందే. చేయడం చాలా చాలా తేలిక. లెట్ స్టార్ట్. ముందుగా ఒక ప్యాన్లో 50 గ్రాములు వేరుశనగ పప్పు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించండి. ఒక 5-6 నిమిషాలకి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 5 ఎండుమిర్చి, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 5 వెల్లుల్లిపాయలు వేసి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయండి. ఒక 3 నిమిషాల తర్వాత 2 టీ స్పూన్లు నువ్వులు వేసి 30 సెకండ్ల పాటు ఫ్రై చేస్తే చిటపటలాడుతుంది. తర్వాత తీసి చల్లార్చుకోండి. చల్లారిన ఈ మసాలా దినుసులు, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగలు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీలో మెత్తని పొడి చేయండి. ఇప్పుడు ఇలాంటి 5 బజ్జీ మిర్చీలను శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బజ్జీ మిర్చికి ఘాటు పెట్టి లోపల ఉన్న గింజలను తీసేయండి. మీరు కారం బాగా తినేవారైతే ఈ గింజలని తీసేయకుండా అలాగే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని ఈ బజ్జీ మిర్చిలో నిండుగా కోరండి. ఇదే విధంగా మిగతా 4 బజ్జీ మిర్చీలను తయారు చేసుకోండి. ఇప్పుడు మనం చేసిన మసాలా పొడి ఈ 5 బజ్జీ మిర్చీలకు ఖచ్చితంగా సరిపోతుంది. ఇప్పుడు ఒక వెడల్పు కడాయి తీసుకుని 3 టీ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక మంటను సిమ్లో పెట్టి స్టఫ్ చేసిన బజ్జీ మిర్చీలను వేసి మూత పెట్టి మగ్గించుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మొత్తంగా 10 నిమిషాలకి ఈ బజ్జీ మిర్చీలు అన్ని పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఫ్రై అయ్యాయి. అంతే, ఈ మిర్చీలను ప్యాన్లో నుంచి దింపి దింపగానే వేడి వేడిగా లొట్టలేసుకొని తినేయచ్చు. అంటే నమ్మండి, ఒకసారి నా మాట నమ్మి ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చల్లాస్ వ్లాగ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆఖరణ బెల్లు కొట్టడం మాత్రం ముఖ్యం బిగులు. మరొక వీడియోతో మీ ముందుంటాం. బాయ్ బాయ్.